సింహరాశి సెప్టెంబర్ సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మఖ నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటివ పాదం కింద జన్మించిన వారిది సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి సెప్టెంబర్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ నెల ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు యుక్తితో వివాదాలు పరిష్కరించుకుంటారు విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలను సాధిస్తారు వ్యాపార వర్గాలు ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగాలలో చికాకు తొలగుతుంది పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది మంచివాళ్లు అని భావించి సహధర్మాన్ని అనుసరించి మీ శక్తియుక్తులను పలుకుబడిని ఉపయోగించి ఏ వ్యక్తిని రాజకీయ అధికార పీఠం ఎక్కడానికి కృషి చేశారో అదే వ్యక్తి గతం మరిచి మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తారు అపాత్ర దానం చేసినందుకు బాధపడతారు ఆనాడు ఎంతో ఉత్సాహంగా చేసిన పనికి ఈరోజు విచారించాల్సిన పరిస్థితి రావడం మనోవేదనకు కారణమవుతుంది ఏది ఏమైనా గట్టి పట్టుదలతో మంచి వాళ్ళ సాంగత్యంతో ఓ కూటమిని ఏర్పరుస్తారు మీకు ద్రోహం చేసిన వ్యక్తిని రాజకీయంగా అడుగడుగునా ఇబ్బందుల పాల్ చేసి మీరంటే ఏంటో తెలిసి వచ్చేలా చేస్తారు ఎక్కడా పొరపాటు చేయకుండా పొగడ్తలను లెక్క చేయకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు మగపిల్లల పెళ్లి పెను సమస్యగా మారుతుంది దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో మనోవేదన కలుగుతుంది కన్యా పాశుపత హోమం చేయించండి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి గురుగ్రహ బలం చాలా ఎక్కువగా ఉంది ఇది చాలా విషయాలలో ఎంతగానో ఉపయోగపడుతుంది మీ గౌరవాన్ని పెంచుతుంది అన్ని విషయాల పట్ల స్పష్టమైన అవగాహన కోసం కృషి చేస్తారు మీకు తెలిసిన విషయాలు తెలియచేసి మీకు తెలియని విషయాలను తెలుసుకొని నిర్మోహమాటంగా మాట్లాడతారు భేషజాలకు పోరు అన్నీ తెలిసినట్టు నటించే మీ సన్నిహిత వర్గానికి హితబోధ చేస్తారు కాలచక్ర గమనంలో మానవుడు నిమిత్త మాతృడని భగవంతుని సంకల్పానికి ఎదురులేదని గ్రహించి నడుచుకుంటారు ఇష్టదేవత ప్రార్థనలో ఏకాగ్రత కుదురుతుంది విలాసవంతమైన జీవితం గడుపుతున్న కుటుంబ సభ్యులకు ఖర్చులు తగ్గించుకోవాలని బోధనలు చేస్తారు సమాజంలో ఒదిగి ఉంటేనే విలువ పెరుగుతుందని ఆధునిక పోకడలు మంచికి దారి తీయవని మీ వాళ్లకు బ్రతిమిలాడి చెబుతారు ప్రతిరోజు నుదుటిన నాగసింధూరం ధరించడం వలన నరదిష్టి నరఘోష తొలగిపోతాయి వివాదంలో ఉన్న భూమి అమ్మకం వలన వచ్చిన ధనం చాలా విషయాలకు ఉపయోగపడుతుంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి భగవత్ అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి నమ్మకమైన వ్యాపారాలలో పెట్టుబడి పెడతారు వృద్ధులను పెద్దలను తల్లిదండ్రులను ప్రేమగా చూస్తారు ఎన్నో విషయాలు మరిచిపోతారేమో గాని మీ మీద ఉన్న బాధ్యతలను మాత్రం మరిచిపోరు మీ వ్యక్తిత్వం మంచితనం హోదా సహాయం చేసే గుణం ఇవన్నీ సమాజంలో బంధువులలో కీర్తి ప్రతిష్టలకు కారణమవుతాయి ఒకే ఒక్క బలహీనత వల్ల కొందరి దృష్టిలో మీ వ్యక్తిత్వం విమర్శలకు దారితీస్తుంది ఈ విషయంలో ఏం చేయాలో మీరే నిర్ణయించుకొని మీరే జాగ్రత్తలు తీసుకోండి ఇది ఎదుటి వాళ్ళు సలహాలు చెప్పేటటువంటి అంశం కాదు చాలా సున్నితమైన విషయం ప్రతిష్టాత్మకమైన సంస్థలు యూనియన్లు క్లబ్బులు మొదలైన వాటిల్లో సభ్యత్వం తీసుకుంటారు సేవా కార్యక్రమాలు చేయడానికి అందరికంటే ముందుంటారు మీరంటే అసూయపడే సహోదర సహోదరి వర్గం ఇంట్లో తల్లిదండ్రులకు ఏమీ చెయ్యరు బయట వాళ్లను ఉద్ధరిస్తారట ఇలాంటి వ్యాఖ్యానాలు చేసి పరనింద ఆత్మస్థుతితో కాలం గడుపుతారు ఆ దౌర్భాగ్యుల గురించి పట్టించుకోకూడదని నిర్ణయించుకుంటారు కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది ఆరంభంలో అంత్యంలో శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడడం లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం జరగవచ్చు మానసికంగా మీలో అశాంతి అపనమ్మకం ఎక్కువ అవుతాయి దాని కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది మీ మాటకు విలువివ్వడం లేదనే భావన మీలో అవుతుంది దాని కారణంగా మీ కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెరుగుతుంది మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం వలన ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది ఈ సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండి మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను పొందే అవకాశం ఉంటుంది నెల చివరిలో మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోతాయి ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది అలాగే మీ వారసత్వ ఆస్తులు కానీ కోర్టు తదితర వివాదాల కారణంగా ధనాదాయం కానీ లభిస్తుంది మీ సంతానం కారణంగా మీకు ఆనందం లభిస్తుంది వారు వారి వారి రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు సింహరాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండడం వలన అప్పు చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆరవ ఇంటిలో శని గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో గతంలో మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడమే కాకుండా మీరు చెల్లించాల్సిన బ్యాంకు లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ సమయంలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం చేయకండి ఇప్పుడు వచ్చే అవకాశాల్లో చాలా మటుకు నష్టం చేసేవే అవుతాయి తప్ప మీకు ఆర్థికంగా లాభం చేకూర్చవు వీలైనంత వరకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది వ్యాపార రంగానికి సంబంధించిన వారికి ఈ నెల చాలా పవిత్రంగా ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ లేదా పనిని ప్రారంభించే ముందు ఆ రంగంలోని అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించడం నమ్మదగిన మంచి ఎంపికగా కనిపిస్తుంది ఈ నెల మీరు మంచి డబ్బు సంపాదించడమే కాకుండా మీ వృత్తిలో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించగలుగుతారు మొత్తం మీద ఈ నెల సింహరాశి స్థానికులకు వారి వృత్తి వృత్తిపరంగా చాలా మంచిదని రుజువు చేస్తోంది ఈ నెలలో మీ పిల్లలు అందంగా ప్రదర్శన ఇస్తారు మీ పిల్లలు చాలా వేగంగా పెరుగుతారు వారు సంతోషంగా ఉంటారు అలాగే మీరు కూడా సంతోషంగా ఉంటారు పరిస్థితి వారికి అనుకూలంగా ఉంటుంది మీరు వారిపై మీ అభిమానాన్ని కురిపిస్తారు వారు కూడా తగిన విధంగా ప్రవర్తిస్తారు కళాకారులు స్వయం ఉపాధి ద్వారా జీవితం సాధించేవారు ఈ నెల మిశ్రమ ఫలితాలను పొందుతారు మీ ప్రతిభకు తగిన అవకాశాలు రాక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వచ్చిన అవకాశాలు కొన్ని చేజారిపోవడం కానీ తక్కువ డబ్బులకు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు వీలైనంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ఇప్పుడు వచ్చే ప్రతి సమస్య మీ ప్రతిభను మరింత పదును పెట్టి మీలో ఉన్న అలసత్వాన్ని తొలగించడానికి అని అర్థం చేసుకోవడం మంచిది మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు సహోద్యోగులతో జాగ్రత్త వ్యాపారాలు ఊపందుకుంటాయి కార్మికులు చేతి వృత్తుల వారికి పురోభివృద్ధి ప్రయాణం తలపెడతారు పందాలు జూదాల జోలికి పోవద్దు అన్ని పనుల్లో విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది ప్రముఖుల పరిచయం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికమవుతుంది తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది కోపం తగ్గుతుంది పిల్లల ప్రవర్తనల వల్ల సంతోషించగలరు సహోదర భావంతో మంచి జరుగుతుంది స్నేహితులు అధికమవుతారు ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావడం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకు వస్తారు వీరికి ప్రేమంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏం చేయడానికైనా వెనుకాడరు మీరు స్వయంగా ప్రయత్నిస్తే చాలా కాలంగా ఉన్న సమస్యలకు ఈయనలో పరిష్కారాలు దొరుకుతాయి ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి రుణ ప్రయత్నాలు సానుకూలం ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా ఫలితాలు మాత్రం అనుకూలం రోజువారీ పనులు వృత్తి వ్యవహారాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ఆరు ముఖాల రుద్రాక్ష ధారణ చేయడం శ్రేయస్కరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి